जय इतर सद्गुरुप्रो महाराज कू जय। श्री दयानंद शेख ब्रह्मानुद्दीन सद्गुरुप्रो महाराज कू जय। माता श्लार बीबी अम्मगारी जय। श्री निजानंद मिट्टपिल सत्यनारायण सद्गुरुप्रो महाराज कू जय। माता चंद्रमा अम्मगारी जय। पेद्दलंदरिकी जय। समस्त गुरुभक्त मंडली की जय। समस्त भक्त मंडली की जय। समस्त मानवाड़ी जय। जय इतर सद्गुरुप्रो महाराज कू जय। ఈరోజు మంత్ర విచారణ, మంత్రస్మరణ, అలాగే పారాయణాలు అనేటువంటి అంశం మీద మనం విశ్లేషణ చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగింది. అయితే మొన్న మనం జూమ్ మీటింగ్ పెట్టుకున్న రోజున ఎవరైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి, దానికి మనం ఆన్సర్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అని అనుకుంటే, ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, అదే పారాయణాలు ఎందుకు చేయాలి అని ప్రశ్న అడిగారు. ఎందుకంటే లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం అని, లలితా సహస్రనామ పారాయణం, అలాగే గురుగీత పారాయణం, అలాగే సద్గురు సహస్రనామ పారాయణం, ఇలా మనం పారాయణాలు చేస్తూ ఉన్నాం. మనం కూడా మొన్న కూడా దీక్ష పెట్టుకొని ఒక 72 రోజులు ఇట్లా గురుగీత పారాయణం, సద్గురు సహస్రనామ పారాయణం ఇలా మనం చేస్తూ ఉన్నాం. అయితే ఒక భక్తుడు ఫోన్ చేసి, ఏమండి గురువుగారు, మరి మమ్మల్ని ఇలా పారాయణం చేయమని చెప్తున్నారు కదా, ఇలా పారాయణం చేస్తే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఒక పుస్తకం తీసుకొని, భగవద్గీత కానీ గురుగీత కానీ ఏదైనా పుస్తకం తీసుకొని ఆ అర్థం తెలుసుకుంటే, ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి అర్థాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆచరించడానికి ఉపయోగపడుతుంది కదా. మరి శ్లోకాల వరకే చదువుకుంటే, శ్లోకాల వరకే పారాయణం చేస్తే ఏమిటి ఉపయోగం? దానివల్ల ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయనుకోండి, 700 శ్లోకాలు పారాయణం చేస్తూ ఉంటే అందులో ఒక్క శ్లోకానికైనా మనకు అర్థం తెలుస్తుందా? తెలియట్లేదు. ఏదో చదువుతున్నాం అంటే చదువుతున్నాం, పారాయణం చేస్తున్నాం. ఇప్పుడు గురుగీత పారాయణం చేస్తున్నాం అనుకోండి, గురుగీతలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ కూడా మనం వరుసగా పారాయణం చేస్తూ ఉన్నాం. మరి అలా పారాయణం చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు సద్గురు సహస్రనామ స్తోత్రం ఉంది, ఆ స్తోత్రంలో 144 శ్లోకాలు ఉన్నాయి. ఆ 144 శ్లోకాలు, 144 శ్లోకాలు మనం అనుకున్నటువంటి నియమిత సమయంలో పారాయణం చేస్తూ ఉన్నామనుకోండి, రోజు పారాయణం చేస్తూ ఉన్నామనుకోండి, ఇలా పారాయణం చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఏమైనా అర్థం తెలుస్తుందా? ఏం తెలియట్లేదు. మరి అర్థం తెలియనప్పుడు పారాయణం చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఒక ఫోన్లో ఆన్ చేసుకున్నామనుకోండి, ఆడియో వస్తూ ఉంది, అలా కేవలం ఆడియో మాత్రమే వస్తూ ఉంటే అలా వినటం వల్ల, అలా చదవటం వల్ల ఏమిటి ఉపయోగం? అర్థం కూడా తెలుసుకోవాలి కదా. పారాయణం చేయటం వల్ల ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఉపయోగం ఉంటుందా అని చెప్పి మొన్న మనకి ఒకళ్ళు ప్రశ్న అడగటం అనేటువంటిది జరిగింది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పారాయణం చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే మంత్రస్మరణ, మంత్ర జపము, మంత్ర ప్రయోజనము అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క మీటింగ్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనందరికీ కూడా తెలుసు, మన భారతీయ సంస్కృతిలో మంత్రం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. మంత్రం అనేటువంటిది లేకపోతే మన భారతీయ సంస్కృతే లేదండి. ఎందుకంటే భారతీయ సంస్కృతి మొత్తం కూడా వేదం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే వేద ప్రతిపాదితమైనటువంటి జ్ఞానంతో భారతీయులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటి వేదంలో ఏం చెప్పబడింది, ఎలా చెప్పబడింది అంటే, వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానం మొత్తం కూడా మంత్ర రూపంలోనే చెప్పబడింది. వేదం అంటే మంత్రాలు, వేదం అంటే మంత్రాలు. అంటే మన భారతీయ సంస్కృతి మొత్తం కూడా మంత్ర ప్రతిపాదితమై, అంటే మంత్రజ్ఞానంతో నిండి ఉంది. అందుకే మంత్రానికి సంబంధించినటువంటి అవగాహన అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఇప్పుడు మంత్రం అంటే ఏంటి అని చాలామందికి ఒక డౌట్ వస్తుంది. మంత్రము అంటే కొన్ని అక్షరాల యొక్క సమూహం, కొన్ని అక్షరాల యొక్క సమూహం.
మరి అది సంస్కృత సంబంధమైనటువంటి అక్షరాలనే మంత్రంగా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. మంత్రాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి వైదిక మంత్రాలు, రెండోది తాంత్రిక మంత్రాలు అని రెండు రకాలుగా విభజించారు. మూడో దాన్ని అపభ్రంశములు అన్నారు. వైదిక మంత్రాలు అంటే వేద ప్రతిపాదితమైనటువంటివి, అంటే ఓంకారంతో సంబంధం ఉన్నటువంటివి, అంటే ఓంకారంతో ప్రారంభింపబడి ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఓంకార సహితమైనటువంటి వాటిని వైదిక మంత్రాలు అంటారు. ఓంకారం లేకుండా చెప్పబడేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని తాంత్రిక మంత్రాలు అన్నారు. అలా కాకుండా తెలుగులో కానీ ఉర్దూలో హిందీలో కానీ అలాగే ఆంగ్లంలో కానీ తమిళంలో మలయాళంలో ఇలా ఇతర భాషల్లో చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అపభ్రంశములు అన్నారు. మనకి గురుగీతలోనే చెప్పారన్నమాట అపభ్రంశములు అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తారు. అపభ్రంశములు అంటే ఇతర భాషల్లో చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అంటారు. మన గురువుగారు చెప్పినటువంటిది వైదిక మంత్రములు, అంటే ఓంకార సహితమైనటువంటి మంత్రాలను మాత్రమే ఉపాసన చేయాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే మంత్రాలు బీజాక్షరాలతో కూడి ఉంటాయని చెప్పారు. మంత్రాలు ఎలా ఉంటాయి? బీజాక్షరాలతో కూడి ఉంటాయని చెప్పారు. అంటే బీజము అన్నారు. బీజము అంటే ఒక్కొక్క అక్షరము బీజ శక్తితో కూడి ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు విత్తనం ఉందనుకోండి, బీజం అంటే విత్తనం, వృక్షం మొత్తం కూడా బీజంలోనే గర్భీకృతమై ఉంటుంది. ఒక పెద్ద మర్రి వృక్షం కూడా చిన్న బీజంలోనే గర్భీకృతమై ఉంటుంది. అంత వృక్షాన్ని గర్భీకృతం అనర్చుకున్నటువంటి దాన్ని మనం ఇక్కడ బీజము అని ఉదహరించడం అనేటువంటిది జరిగింది. అంటే బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి నింపబడి ఉన్నటువంటి దాన్ని బీజాక్షరము అంటారు. బీజాక్షరం అంటే మహత్తరమైనటువంటి శక్తితో నింపబడి ఉన్నటువంటిది అని అర్థం. అంటే బీజంలో ఉన్నటువంటి వృక్షము మనం నీళ్లు పోసి దాన్ని పోషణ చేసినప్పుడు ఆ బీజంలో నుండి వృక్షంగా పరిణమిస్తుంది. అలాగే బీజాక్షరంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఏ సాధకుడైతే ఉచ్చారణ చేస్తాడో, జపం చేస్తాడో, స్మరణ చేస్తాడో, అప్పుడు ఆ యొక్క మంత్ర ఆ బీజంలో ఉన్నటువంటి శక్తి బహిర్గతమవుతుంది. అర్థమైందండి? అంటే మంత్రాలన్నీ కూడా బీజాక్షరాలతో తయారై ఉంటాయి. ఎవరైతే బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, స్మరణ చేస్తారో, జపం చేస్తారో, వాళ్లకు ఆ మంత్ర అక్షరాల్లో ఉన్నటువంటి ఆ బీజాక్షరాల్లో ఉన్నటువంటి శక్తి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళకి ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో ఆ యొక్క లక్ష్యం వాళ్లకు సిద్ధిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మనకు శాస్త్రంలో చెప్పింది కానీ మన పెద్దలు చెప్పింది కానీ ఏమిటి అంటే, ఈ ప్రపంచం మొత్తం దైవం యొక్క ఆధీనంలో ఉంటుంది అని చెప్పారు. ప్రపంచం మొత్తం దైవం యొక్క ఆధీనంలో ఉంటుంది, కానీ దైవం మాత్రం మంత్రం యొక్క ఆధీనంలో ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఏ దేవతాశక్తి అయినా కానీ, ఏ దేవతామూర్తి అయినా కానీ మంత్రా ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఖచ్చితంగా అనుగ్రహించి తీరవలసిందే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకే మంత్రాధీనంతో దైవతం అన్నారు. మంత్రాధీనంతో దైవతం అని అంటే దైవతాశక్తి అనేటువంటిది, దేవతాశక్తి అనేటువంటిది మంత్రానికి ఆధీనమై ఉంటుంది. ఎవరైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్లకు ఆ మంత్రశక్తి ఉపకరిస్తుంది, అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదండి. అయితే ఈ ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అనేటువంటి ప్రశ్న కూడా మనకు సందేహం కలుగుతుంది. లోకంలో సప్తకోటి మహామంత్ర అని చెప్పారు.
మనకు ప్రపంచంలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. మరి ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి? ఈ మంత్రాల్లో కూడా తామసిక మంత్రాలు ఉన్నాయి, రాజసిక మంత్రాలు ఉన్నాయి, సాత్విక మంత్రాలు అనేటువంటివి 3 రకాల మంత్రాలుగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే సాత్విక మంత్రాలు ఏమిటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యానికి తీసుకువెళ్తాయి, మెయిన్ హైవే రోడ్ లాగా ఉంటుంది. సాత్విక మంత్రాల యొక్క ప్రయోజనం ఎట్లా ఉంటుందంటే హైవే రోడ్లో వెళ్ళినట్లు ఉంటుందన్నమాట. ఇక రాజసిక మంత్రాలు తామసిక మంత్రాలు ఎట్లా అంటే షార్ట్ కట్టే, అవి షార్ట్ కట్టే కానీ రోడ్డు మొత్తం గుంటలు గుంటలు ఉండి ఆ రోడ్డులో రాళ్ళు, రప్పలు, ముళ్ళు, చెట్లు ఇవన్నీ ఉన్నట్లు రోడ్డుగా ఉంటుందన్నమాట. ఇలాంటి రోడ్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుంది, హైవే రోడ్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. అంటే ఉదాహరణకు సాత్విక మంత్రాల ద్వారా 10 కిలోమీటర్ల జర్నీ చేసే లోపల అదే రాజసిక తామసిక మంత్రాలు ఈ మంత్రాలు జర్నీ చేయాలంటే ఇది షార్ట్ టైంలోనే ఉంటుంది. అది 10 నిమిషాలు పడితే ఇది 3 మినిట్స్లోనే వెళ్ళొచ్చు, కానీ ఇది ప్రమాదంతో కూడి ఉన్నటువంటిది. అందుకనే ఈ వే అనేటువంటిది రాజసిక తామసిక మంత్రాల అనుష్ఠానం అనేటువంటిది సరైనటువంటిది కాదు. సాత్విక మంత్రాలు మాత్రమే గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎవరైనా కానీ ఎలాంటి సందర్భంలోనైనా కానీ అనుష్ఠానం చేసుకోవచ్చు. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.